తనతో పాటు ఇంకొక 15 మందికి ఆశ్రయాన్ని కల్పిస్తూ ముందుకు సాగుతోంది ముచ్చాల అరుణ. ఆయన పడుకున్నా గానీ నేను బాడీలు కాల్చేదాన్ని. కాలవడం పోడటం అప్పుడే ఆయన ఉన్నప్పుడే చూసి నేర్చుకున్నా. చూసి నేర్చుకున్నా మేడం. భర్త చనిపోయినా గానీ నువ్వు 16 రోజులకే నువ్వు ఇలాగా తనంత ఇష్టపడ్డాను పెళ్లి చేసుకున్నా తనతో లైఫ్ పంచుకోవాలనుకున్నప్పుడు తను చనిపోయారని చెప్పని నేనంటే ఏదో బాధ మీద కడుపు కాల్చుకుని ఉండగలను. పసిపిల్లలు ఎలా ఉంటారు? అలా ఉంటారు మేడం. ఉండలేరు కదా. ఉండలేరు కదా. నీకిద్దరు పిల్లలు ఒక పిల్లని పెంచుకున్నావు పెళ్లి చేసి పంపించావు వాళ్ళతో పాటు ఇంకొక 15 మందికి కూడా నువ్వు ఇక్కడ ఆశ్రయాన్ని కల్పిస్తున్నావు అని విన్నా నేను. ఎలా పోషిస్తాను అనే క్వశ్చన్ నీకు ఎప్పుడు అనిపించలేదమ్మా? ఎందుకంటే నీకు కూడా రెక్కాడితే గానీ డొక్కనిండని పరిస్థితి. ఏదైనా ఒక మృతదేహం వస్తేనే నీకు ఎక్కడికి వెళ్ళినా ఎవరు చేచాపన పెడతారో పెట్టరో అని అల్లాడేటోళ్ళు చాలా మంది ఉన్నారు మేడం. నేనెందుకంటే మా అమ్మమ్మ నా దగ్గర ఉన్నప్పుడు ఒక్కరోజు తింటే రెండు రోజులు ఉపాసం వండుకున్నా. అందరం కాసుకునైనా అలా తాగి ప్రశాంతంగా బతకొచ్చుగాలి మేడం. ఎదటోళ్ళు ఆకలంటే తట్టుకునే మనసు నాకు లేదు మేడం. మా అమ్మకి ఆన్సర్లు వచ్చి కూడా సాయంత్రానికల్లా నా పిల్లలకు పోసారి బియ్యం తెచ్చి ఒక ముద్ద అన్నం పెట్టాలని మా అమ్మ పెట్టిన కన్నీళ్ళు నాకు ఇప్పటికీ కళ్ళ ముందే ఉంటాయి మేడం. అలాంటి పరిస్థితి నా పిల్లలకు రాకూడదు. నేను బతకాలా, నాతో ఉన్న నలుగురిని బతికించాలా అన్నది నా ఆశయం. ఇప్పుడు అందరికీ ఇదే ఒక దేవాలయం, ఇదే ఇల్లు, ఇదే ఆకలి. నీ కష్టమే నీకు ధైర్యాన్ని తెచ్చింది అరుణ. అవును మేడం. నా పేదరికమే నా గుండెధైర్యం. ఈరోజు నాతో పాటు ముచ్చాల అరుణ ఉన్నారు. ఒకసారి తన స్టోరీ ఏంటో తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. నేను ఇక్కడ వైకుంఠ ఘాటిలో నుంచి పనిచేస్తున్నాను మేడం. అంటే చిన్నప్పటి నుంచి కొంచెం అమ్మ నాన్న సార్పాకలో ఉంటారు, మాది పల్లెటూరు. అక్కడే పుట్టడం పెరగడం జరిగింది మేడం. చిన్న వయసులోనే మా మేనబావ గారికి ఇచ్చి మ్యారేజ్ చేశారు. బాల వివాహం మేడం. మా అమ్మగారికి క్యాన్సర్ ఉంది. అమ్మగారు వాళ్ళు కూడాను ఒక పూట గడిస్తే ఒక పూట గడవని పరిస్థితి మేడం. మా నాన్నగారు కూడా అంత ఆరోగ్యం బాగోదు. మా నాన్నగారికి చెయ్యికి యాక్సిడెంట్ అయింది మేడం. చెయ్యి అంతలా ముడుచుకుపోయేటట్టు ఇదైపోయి ఏ పని చేయలేని పరిస్థితి. ఎక్కడన్నా పోయి గోదావరి వైపున నాలుగు చేపలు పట్టుకుని బతికితేనే బతుకు. చిన్నప్పటి నుంచి అలాంటి బాధపడ్డా మేడం. ఎంతమంది అమ్మా మీరు అరుణ? మా అమ్మకి మేము ముగ్గురు మేడం. అన్నయ్య చనిపోయారు, అమ్మ చనిపోయింది. నా ఫ్యామిలీ అంటే నాకు మిగిలింది మా నాన్న ఒక్కడే. మా నాన్న ఒక్కడే ఉన్నాడు మేడం ఇప్పుడు ప్రస్తుతానికైతే. పెళ్లి చేసుకున్నాక కూడాను ఇక ఏమంతాగా అత్తగారింట్లో ఉన్న ఇదేంది చేసింది లేదు. కాకపోతే మీ భర్త ఏం చేసేవాడు? మా ఆయన గారు మేడం గోదావరి వైపు అక్కడక్కడ చేపలు పట్టుకుంటూ బట్టలు ఉతకడానికి వెళ్ళేటోళ్ళం. ఇస్త్రీ చేయడం, ఇళ్ళల్లో పనులు చేయడం చేసేటోళ్ళం ఫస్ట్. తర్వాత నుంచి మేడం మా ఆయన గారు ఇక్కడ వైకుంఠ ఘాటి అంటే ఈ ఒక గోదావరి వైపు బాడీలు కాల్చేటోళ్ళం. అక్కడికి చిన్న సావాసంగా అతని దగ్గరకు వచ్చేటోళ్ళు. ఆ పని పని పొలాలేయడం ఇక ఆయన పాలు మేము చాకల వల్ల మేడం. ఇళ్ళల్లో బట్టలు ఉతకడం, ఇస్త్రీలు చేయడం అలాగ చేస్తే సెట్ వాళ్ళం. ఇక ఆయనకి అప్పటి నుంచి కూడాను ఇక్కడ అలవాటు పడ్డాడు మా ఆయనగారు. ఇక ఆయన మొత్తం ఇంట్లో ఈ ఇళ్ళల్లో బట్టలు ఉతకడం చేయడానికి నేను వెళ్ళేదాన్ని. ఇళ్ళల్లో గిన్నెలు అయితే తోముకునేదాన్ని. ఆయన పనులు నువ్వు చేసేదాన్ని? అయితే నీకు గిన్నెలు అవన్నీ తోముకోవడానికి నేను ఇళ్ళల్లో బట్టలు ఉతకడానికి వెళ్ళేదాన్ని. తనేమో ఇక్కడ పుల్లలు వేయడానికి, గోదావరి ఒడ్డున పుల్లలు కొట్టడానికి అట్లా పుల్లల పనికి వచ్చేటోడు. ఆ పుల్లల పనికి వచ్చి అలా అలాగా ఇక్కడ వైకుంఠ ఘాటి కాడ సేవలు కలుస్తుంటే అతని దగ్గరకు వచ్చి కాసేపు కుసేపు ఉండటం చేయడం, పుల్లలు సాయం చేయటం అట్లా అలవాటు అయిపోయాడు.
అలవాటయ్యాడు, కొంచెం డ్రింక్కి అలవాటైపోయాడు మేడం. మందుకి మందు బాగా అలవాటు పడ్డాడు. అలవాటు పడ్డాడు. ఇంకింటికి రాకపోవటం, ఇక్కడే ఉండిపోవటం. ఇంకా చంటి పిల్లలు, ఈ పిల్లలు నాకు ఇద్దరు అబ్బాయిలు మేడం. ఒక పాపని పెంచుకున్నాము, అంటే చెల్లి వాళ్ళ పాప మేడం. చెల్లి చనిపోయింది, ఆ పాపని నేను పెంచుకున్నాను. అయ్యా ఈ ముగ్గురు పిల్లల్ని అలా చూసుకుంటూ ఉన్నాను. తను రావట్లేదని నేనే ఇంకా ఇక్కడికి తనకు అన్నం పట్టుకొని రావడం చేయడం చేసేదాన్ని. అట్లా అట్లా కోదండ రామయ్య గారిది కట్టించారు మేడం ఇది. అయితే ఆ సారోల ఇళ్ళల్లో నేను గిన్నెలతోనే బట్టలుతికి ఇల్లు తుడిచేదాన్ని. అయితే ఇట్లా శ్రీను అక్కడ ఉంటున్నాడు కదమ్మ, మా ఆయన గారి పేరు శ్రీను మేడం, అక్కడ ఉంటున్నారు కదమ్మ అంటే, అవును నాన్నగారు ఇలా ఉంటున్నారు ఇంటికి రావట్లా నాన్నగారు అంటే, సరే అమ్మ నువ్వు పని చేయి అక్కడే ఊడ్చుకో, శ్రీనుతో పాటు చేసుకుంటావా, మనం ఘాటి కట్టిద్దాము, నలుగురు నాలుగు చేతులు వేసి కట్టిద్దాం అనుకుంటున్నాము అన్నారు మేడం. సరే నాన్నగారు అని నేను అన్నాను. అన్నాక మా ఆయన గారు, కాదమ్మా అప్పటి వరకు నువ్వు చేసిన పని వేరు, ఇళ్ళల్లో పనులు చేసుకోవటం, బట్టలు ఉతకటం, అదొక డిఫరెంట్, ఇదొక డిఫరెంట్. అవును మేడం, అలా మారిపోయింది. మా ఆయన గారు ఉండగలిగావా, రాగలిగావా ఇక్కడికి? తప్పదు మేడం, ఎందుకంటే భర్త ఎక్కడ ఉంటే భార్య అక్కడే ఉండాలి కదా. తను ఇంటికి కూడా వచ్చేటోడు కాదు, నా భర్తే నా లోకం. తన తాగిన ఎంత చేసుకున్నాము, చిన్నప్పటి నుంచి బాలయ వివాహం అయినా మేన బావ ఇష్టపడి చేసుకున్నాం మేము వెళ్ళి. అందుకని ఇంకా ఆయన ఎక్కడ ఉంటే తన కోసం నేను ఇక్కడికి వచ్చేసాను. తనతో పాటు ఇక్కడే ఉండేదాన్ని మేడం. తాగిస్తాను పడుకున్నా కానీ తనకి పొలాలు సాయం చేయడం, పొలాలు పేర్చడం, మొయ్యడం, ఇదంతా ఊడుచుకోవటం, పొలాలు మొక్కలకి నీళ్ళు గిట్లయి పట్టుకోవడం, శుభ్రం చేసుకోవటం, అలా చేసుకుంటూ తను ఎంత తాగి పడుకున్నా కానీ మళ్ళీ ఆ టయానికి మంచి నీళ్ళు ఇచ్చేటోళ్ళు కూడా ఉండరు కదా. మళ్ళీ ఆయన పరిస్థితి ఏమన్నా అయిపోతే మళ్ళీ నా పిల్లల భవిష్యత్తు, నా భవిష్యత్తు ఎవరు చూస్తారు అనుకున్నా. అనుకొని తనతో పాటే నేను ఇంక ఇక్కడే ఉన్నా మేడం. ఏ రాత్రి అయినా కానీ తను లేచిన దాకా ఉండి తనకు ఒక ముద్ద అన్నం తినిపించుకోవటం, బాడీలు వస్తేనేమో ఆయన ఉన్నప్పుడేమో బాడీలకి పుల్లలు పేర్చేసి తిన్నట్టు అమ్మ నేను చేయలేనమ్మా కాస్త పడుకుంటా అంటే తను సరే బావా అనే దాన్ని, ఆయన పడుకున్నా కానీ నేను బాడీలు కాల్చేదాన్ని, కాలవడం పూడవటం. ఆయన ఉన్నప్పుడే చూసి నేర్చుకున్నా మేడం. ఇక క్రమంగా ఆయన ఆరోగ్యం మరీ ఇదైపోయింది. ఇంకా ఇదైపోయింది, మనిషి ఎంత సురుగ్గా తిరిగేటోడైనా సరే ఇంకా బాగా ఇదైపోయింది. ఇదైపోవడానికి ఇంకా తర్వాత 8 సంవత్సరాలు ఆయనకి 2 సార్లు లివర్ కామర్లు అయినాయి. ఆ లివర్ కామర్లు అయినా తను ఇక్కడే ఉండేటోడు, తను అక్కడ పడుకొని ఉంటే పొలాల్లో గిట్లా నేను వేసేదాన్ని, బాగా సదురుతా ఉంటే సదురుతానమ్మా అనేటోడు. ఆయన నేను ఇద్దరుగా చెట్లు గట్ల చెరువు చేసుకొని చేసుకుంటా వచ్చేసేటోళ్ళం మేడం. 8 సంవత్సరాలలోనే 2 సంవత్సరాల ముంచి బాడీలుగా నేను కాలవడం స్టార్ట్ చేశాను. ఆయన ఉన్నప్పుడే ఆయన ఎప్పుడు చనిపోయారమ్మా? మా ఆయన గారు చనిపోయి 3 సంవత్సరాలు అవుతుంది మేడం. బాధ్యతలు మొత్తం ఇంకా నేనే తీసుకున్నా మేడం. అయితే గవర్నమెంట్ వాళ్ళు కూడాను, పంచాయతీ వాళ్ళు వీళ్ళందరూ పిలిచారు మేడం మమ్మల్ని. పిలిచి ఏమో మరి శ్రేణు చనిపోయాడు కదా, మరి డ్యూటీ మరి ఏంటి ఎవరికి ఇద్దరు, మీ పిల్లలు చిన్నవాళ్ళు తన డ్యూటీ పిల్లలకి వేయడం కుదరదు కదా అన్నారు. సార్ నేను నా పిల్లల్ని పెంచుకోవాలి, నా ఫ్యామిలీని పెంచుకోవాలి సార్. మా ఆయన గారు ఉన్నప్పుడు నేను ఆయన కష్టపడి మాకు రెక్కాడితే నేను రొక్కాడింది సార్. మాకు అదే ఆధారం తప్ప మీరు వేరే వృత్తి నాకు ఇంకా లేదు. ఇప్పుడు తనతో పాటు నేను కూడా చేశాను సార్, మరి ఆ పని మొత్తం నేను చేయిస్తాను, ఇదివరకు కూడా చేశాను సార్ అంటే, ఆడపిల్లవి నువ్వేం చేస్తావమ్మా అన్నారు. అంటే సార్ నా ఆయన ఉన్నప్పటి నుంచి నేను చేస్తున్నాను సార్, కాకపోతే నేను ఎప్పుడు బయటికి వచ్చేదని కాదు సార్ అని అన్నా. అయితే పంచాయతీ నుంచి నాకు అనాథ బాడీలను తీసుకొస్తారు మేడం ఇక్కడికి వర్కర్లు. వాళ్ళందరూ అన్నారు శ్రీను ఉన్నప్పుడు కూడా శ్రీను ఆరోగ్యం బాగాలేని కాడి నుంచి ఆ అమ్మాయి చేస్తుంది సార్, మేము చూస్తూనే ఉన్నాం, ఆ అమ్మాయి బాగానే చేస్తుంది సార్ అని సపోర్ట్ చేశారు మేడం. చాలా మంది వర్కర్లు సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసి ఈ ఉద్యోగం ఆ అమ్మాయికే ఇవ్వాలి, ఆ అమ్మాయి చేస్తుంది, ఆ అమ్మాయికి చేసేంత ధైర్యం ఉంది సార్, మేము చూసాం సార్, మేము చూసాం కాబట్టి చెప్తున్నాం సార్ అని వర్కర్లు వాళ్ళు వీళ్ళు చాలా మంది సాయం చేశారు మేడం. నాకు సాయం చేసి మాట సాయం చేసినాక అప్పుడు సార్ అన్నారు 3 నెలలు గడువిస్తున్నా, ఈ 3 నెలల్లో కనుక ఏమాత్రం మిస్టేక్ జరిగినా కానీ నిన్న జాబ్లో నుంచి తీసేస్తాం, మరి తర్వాత నీ ఇష్టం అని చెప్పేసాను అని అన్నారు మేడం. సరే సార్ నేను ఎటువంటి మిస్టేక్లు అనేది రావు సార్ అని చెప్పేసాను అని నేను అన్నా. చదువుకున్నావమ్మా అన్నారు. నేను చదువుకోలేదు సార్ అన్నాను. చదువుకోలేదు సార్ అంటే సరే అమ్మా మరి రేపటో నేను తేడా వస్తే మాత్రం యాక్షన్ తీసుకోవచ్చు. ఇచ్చారు మేడం వాళ్ళు 4 నెలలు గడువిచ్చినా కానీ మళ్ళీ నేను వర్క్ డ్యూటీకి వచ్చి ఇదంతా శుభ్రం చేసుకోవటం, ఇక ఇంటికి వెళ్ళట్లే మేడం, ఇక్కడే ఉన్నాను,
ఇదంతా చీకటిగా ఉండేది. పంచాయతీ వాళ్ళని సార్ ఇట్లా సంగసారంటే సరే అమ్మ అని చెప్పానని వాళ్ళు పంచాయతీ వాళ్ళు కూడా నాకు చాలా సాయం చేశారు. లైట్లు అని లేకపోతే ఇట్లా వాటర్కి ఇబ్బంది అవుతుంది సార్ అన్న కానీ అన్నిటి కూడా వాళ్ళు సాయం చేశారు మేడం. చేసినాక ఈ ఘాట్లోని మేడం నేను మా ఆయన గారు చేయబట్టి దాదాపు ఇప్పుడు 18 సంవత్సరాలు పూర్తయిపోయింది మేడం. 18 సంవత్సరాలు పూర్తయినాయి. కాకపోతే ఫస్ట్ ఇది కట్టక ముందు స్టార్టింగ్ నుంచి అక్కడ నుంచి ఇక్కడ దానికి వచ్చింది అంటే చెట్టు కాడ నుంచి ఇక్కడ వరకు వచ్చాం అనమాట. అది వరకు ఉన్న తలారు చనిపోయారు. చనిపోయాక మా ఆయనకి ఇచ్చారు. మా ఆయన నుంచి మళ్ళీ ఇప్పుడు నేను చేస్తున్నా మేడం. ఇది మరి పంచాయతీ నుంచి నీకు ఎట్లా నీకు ఎలాంటి సహాయం అందుతుంది? పంచాయతీ వాళ్ళు సాయం చేస్తూనే ఉన్నారు మేడం మాకు. ఎట్లా లేదన్నా కానీ ఇప్పుడు వాళ్ళు జీతం ఇస్తున్నారు 17,500 ఏమో ఇస్తున్నారు మేడం. ఇక వాళ్ళు సాయపడుతూనే ఉన్నారు. మా ఆయనగారు చనిపోయాక కూడాను సార్ పిలిచారు. ఏంటమ్మా నన్ను చెప్పిన నన్ను ఇవ్వగారు అడిగారు మేడం. అడిగినప్పుడు ఇట్లా సంగ సార్ అని అన్నాను. అయితే మీ ఆయన చనిపోయారు కదమ్మా, నీకు పింఛను కూడా 2,000 పింఛన్ ఇప్పిస్తున్నారు మేడం. వితంతు పింఛను కూడా పంచాయతీ వాళ్ళు సాయపడి ఇప్పిస్తున్నారు మేడం. ఇక ఇక్కడ ఈ ఘాటీలోనే ఉంటున్నాను. నేనైతే ఇంటికి కూడా వెళ్ళడం ఎక్కడికి వెళ్ళడం కానీ ఇది లేదు మేడం. నాతోటి నా పిల్లలు నాతో ఇక్కడ ఘాటి నమ్ముకుని 2 సంవత్సరాల నుంచి మా విషయం కూడా విన్నానమ్మా రుణాన్ని గురించి. నీకు ఇద్దరు పిల్లలు, ఒక పిల్లని పెంచుకున్నావు, పెళ్లి చేసి పంపించావు. సరే నువ్వు కన్నావు, పెంచావు, పెద్ద చేస్తున్నావు. వాళ్ళతో పాటు ఇంకొక 15 మందికి కూడా నువ్వు ఇక్కడ ఆశ్రయాన్ని కల్పిస్తున్నావు అని విన్నా నేను. అంటే అసలు అంత ధైర్యం నీకు ఎలాగు, అంటే ఎలా పోషించాలని, ఎలా పోషిస్తాను అనే క్వశ్చన్ నీకు ఎప్పుడు అనిపించలేదమ్మా? ఎందుకంటే నీకు కూడా రెక్కాడితే కానీ డొక్కనిండని పరిస్థితి. ఏదైనా ఒక మృతదేహం వస్తేనే నీకు పంచాయతీ నుంచి వచ్చే ఒక చిన్న సహాయం తప్ప నీ కడుపును పుట్టిన బిడ్డలు ఇద్దరు కూడా ఉన్నారు. వారితో పాటు కూడా మరికొంతమందిని నువ్వు తీసుకొచ్చి ఇక్కడ నేను చూశాను. చాలామంది చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, అంటే పసిపిల్లల దగ్గర నుంచి ఉన్నారు కదా. నీకు ఎట్లా వచ్చిందమ్మా ఇంత ధైర్యం? నేను పుట్టింది పెరిగింది కూడా పేదరికంలో మేడం. ఒక్కరోజు నూకలు తీసుకొచ్చుకుంటే 4 రోజులు ఆ గంజి కాసుకుని తాగిన నేను అలా పెరిగాను మేడం. నేను ఆకలి బాధ ఏంటో నాకు తెలుసు. ఇక్కడ అంటే ఎక్కడికి వెళ్ళినా ఎవరు చేచాపిన పెడతారో పెట్టరో అని అల్లాడేటోళ్ళు చాలామంది ఉన్నారు మేడం నాకు తెలిసినంతవరకు. అయితే నేనైతే ఒక్కటే మేడం. నేను ఆకలి అన్న వాళ్ళకి నేను తినే దాంట్లోనే అలక పెడతా. నేను తింటే అది అలక పెడతాను. వీళ్ళ గురించి ఈ పని కాకుండా ఇంకా ఎవరన్నా బట్టలు ఉతుకమని అవుతాను, గిన్నెలు తోమని తోతా, ఇప్పుడు ఈ వర్క్లో ఉన్నా కానీ మేడం బయట ఎవరన్నా పని చెప్తే కంపల్సరిగా వెళ్ళి చేస్తాను మేడం. నేను కనీసం 200 వచ్చాయి 300 వస్తాయి కదా అని చేస్తాను. కట్టుపుల్లలు గోదా రోడ్లు అంటే కట్టుపుల్లలు అమ్మి చిన్న చిన్న మోపులు కట్టి కూడా అవి కూడా అమ్ముకునైనా సరే మనిషికి ఒక అర్ధ సేరు బియ్యం తీసుకొచ్చుకునైనా సరే అందరం కాసుకునైనా అలా తాగి ప్రశాంతంగా బతకొచ్చు కానీ మేడం. ఎదటోళ్ళు ఆకలి అంటే తట్టుకునే మనసు నాకు లేదు. నేను ఎందుకంటే మా అమ్మమ్మ నా దగ్గర ఉన్నప్పుడు ఒక్కరోజు తింటే 2 రోజులు ఉపాసం వండుకున్నా. మా అమ్మ క్యాన్సర్ వచ్చి కూడా నన్ను నిమ్మడ పెట్టుకుని మేడం ఇళ్ళల్లోనే 2-3 ఇళ్ళల్లో పని చేసుకొని ఒక ఇంట్లో అన్నం పెడితేనే ఆ అన్నాన్ని 4 పెట్టేది మా అమ్మ. అదే పద్ధతి నాకు అలాగా చూడాలి. వాళ్ళ గురించి ఇంకే పనైనా సరే చేసైనా వాళ్ళకి కొంచెం పెట్టి నేను కొంచెం తిని వాళ్ళతోటి ప్రశాంతంగా వాళ్ళని మంచిగా చూసుకోవాలన్న ఆలోచన కోరిక. నేను బతకాలా, నాతో ఉన్న 4 బతికించాలా అన్నది నా ఆశయం. కానీ మా ఆయన చనిపోయాక కొంతమంది అడిగారు మేడం, భర్త చనిపోయినా కానీ నువ్వు 16 రోజులకే నువ్వు ఇలాగా తిరుగుతున్నావు బయటకు వచ్చావన్న. కానీ తను తనంటే నా ప్రాణం మేడం. తనంత ఇష్టపడ్డాను పెళ్లి చేసుకున్న తనతో లైఫ్ పంచుకోవాలనుకున్నప్పుడు భగవంతుడు మమ్మల్ని ఎడదీసి ఉండొచ్చు. తను చనిపోయారని చెప్పని నేను కూడా తను మనసులో పెట్టుకుంటా పట్టుకొని మనం బాధపడుకుంటూ నేను కూర్చుంటే నాతో పాటు వీళ్ళందరూ కూర్చుంటే నేనంటే ఏదో బాధ మీద కడుపు కాల్చుకుని ఉండగలను. పసిపిల్లలు ఎలా ఉంటారు మేడం? ఉండలేరు కదా. నీ కష్టమే నీకు ధైర్యాన్ని తెచ్చింది అరుణా. అవును మేడం, నా పేదరికమే నా గుండెదైర్యం. పేదరికం ఎంత గుండె బలాన్ని ఇస్తుంది అనేది నాకు తెలుసు మేడం. మా అమ్మ ఏదో ఒక రకంగా సాయంత్రానికల్లా నా పిల్లలకు పోసారి బియ్యం తెచ్చి ఒక ముద్ద అన్నం పెట్టాలని మా అమ్మ పడ్డ కంగారు, మా అమ్మ పడ్డ ఆలోచన, మా అమ్మ పెట్టిన కన్నీళ్ళు నాకు ఇప్పటికీ కళ్ళ ముందే ఉంటాయి మేడం. అలాంటి పరిస్థితి నా పిల్లలకు రాకూడదు. వాళ్ళకే కాదు, నాతో ఉన్న వాళ్ళకే కానీ
నా కళ్ళ ముందు నిల కదిలే చంటి పిల్లలకైనా కానీ ఎవరికి రాకూడదు మేడం. అందుకే ఎవరైనా ఎంత లేని వాళ్ళైనా ఉన్న వాళ్ళైనా ఎవరైనా సరే అన్న చెల్లి అమ్మ తమ్ముడు అని పిలుచుకుంటా. నా ఫ్యామిలీలో అందరు చనిపోయారు. అమ్మ చనిపోయింది క్యాన్సర్తో తట్టుకోలేక, అమ్మకు మెడిసిన్స్ అందక ఎవరు చూపిక చూపించుకునే ఆర్థిక పరిస్థితిలో నుంచి బయటపడలేక అమ్మ చనిపోయింది. అమ్మ చనిపోయినాక కూడా అన్నయ్య అమ్మ చనిపోయినప్పుడు ఏదో చిన్న అప్పు చేసిన్నాడు. ఆ అప్పు వల్ల 10,000 వల్ల ఎవరో ఏదో అన్నారని అన్నయ్య సూసైడ్ చేసుకుని అన్నయ్య చనిపోయాడు. నాన్న ఆర్థిక పరిస్థితి ఏం బాగాలేదు, ఏ ఆధారం కూడా లేదు, ఇల్లు వాకిలి ఏమీ లేవు. ఇప్పుడు అందరికీ ఇదే ఒక దేవాలయం, ఇదే ఇల్లు, ఇదే వాకిలి. నాతో పాటు ఉంటారు, ఇక్కడే ఉంటాను మేడం. మరి నీ పిల్లల పరిస్థితి ఏంటమ్మా? వాళ్ళని ఏం చేస్తున్నావు, వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రస్తుతానికి? మా పెద్దబాబు నాతోటే సాయంగా ఉంటున్నాడు మేడం. చిన్న బాబునేమో ఎట్లా కట్లా అంటే ఇక్కడ ఈ ఘాటి కట్టించిన వాళ్ళు చదివించారు కొన్నాళ్ళు. సార్ వాళ్ళు కోదండ రామయ్య గారని ఆ సార్ చదివించారు మేడం మా చిన్న బాబుని. వాళ్ళ నాన్నగారు చనిపోయినాక మళ్ళీ ఫీజులు గీజులు కట్టుకోలేక కట్టుకునే పొజిషన్ లేదు మేడం. బాబు ఐటీఐ చేశాడు, ఐటీఐ చేసి ఐటీఐ వరకు ఆప్ చేసేసాడు మేడం ఈ చనిపోయిన కాడ నుంచి. చిన్న బాబు బయట ఇప్పుడు ఎక్కడన్నా టాపీ పనులున్నా లేకపోతే ఈ రాడ్ బీలింగ్ పనులున్నా ఆ పనులకి వెళ్తున్నాడు మేడం చిన్న బాబు. మా పెద్దబాబు కూడా బయట ఎవరైనా పనులు చెప్తే వెళ్తుంటాడు. ఎందుకంటే మా బాబు చదువుకున్నాడు మేడం. నా బాబుకి ఏదైనా ఉద్యోగం చూపించి పిల్లల్ని కూడా ఇక్కడే ఉంచడం ఎందుకు? ఇప్పుడు నేనంటే నా భర్త గురించి వచ్చాను, నా పిల్లల్ని పెంచుకోవాలి. వాళ్ళకి ఆకలి బాధ అంటే తెలియకుండా తల్లిదండ్రి బాధ్యత ఉంది, చూసుకోవాల్సిన బాధ్యత భారం ఉంది కాబట్టి నాకంటే తప్పదు. అవును, రేపటి రోజున నా ఇద్దరు పిల్లలకి బొచ్చుడు ఫ్యూచర్ ఉంది, కానీ నా పిల్లల ఫ్యూచర్ కూడా నాతో ఇక్కడే ఇలాగే ఆగిపోతే ఎలాగని ఆలోచిస్తూ ఉంటా మేడం, బాధపడుతూ ఉంటా. కాకపోతే పిల్లల్ని కూడా బయట ఎవరి దగ్గర ఎవరిని ఒకరిని అడిగి బాబుకి ఏదైనా ఉద్యోగం చూపించితే ఆ బాబు అన్న పెద్ద బాబు అయితే ఒకటే అంటున్నాడు మేడం. నాన్న బయట మరి ఏదైనా పని చేసుకొని ఉండండి, నాతో నలుగురు ఉన్నారు కదా, ఇలా చూసుకొని నేను ఇక్కడ వర్క్ నేను చేస్తూ ఉంటాను అని అంటే, లేదమ్మా నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటానమ్మా అని మా పెద్దబాబు అన్నాడు మేడం. కాకపోతే చిన్న బాబు కొంచెం చదువుకున్నాడు కాబట్టి ఇంకా ఆ బాబుకన్నా ఎవరైనా ముందుకు వచ్చే ఏదైనా జాబ్ లాంటిది ఏమైనా ఇస్తారేమో. బాబు ఐటీఐ చేశాడు మేడం, బాబుకి ఏదైనా జాబ్ వస్తుందేమోనని చాలామందిని ఇక్కడికి చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు వస్తుంటారు, చాలామందిని అడిగాను. కనీసం నేనంటూ మా ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది, ఉండిపోతున్నా. కానీ నా పిల్లల్ని కూడా ఇంకా ఇక్కడే అంటే వాళ్ళకంటూ బయట ప్రపంచం ఉండాలి కదా, అందుకని ఆలోచిస్తున్నా మేడం నేను. ఎవరైనా ముందుకు అని? అవును మేడం, ఎవరన్నా ముందుకు వచ్చి మా బాబుకి ఏదన్నా జాబ్ ఏదన్నా ఇప్పిస్తే బాబు, కనీసం మా ఒక బాబు కాకపోతే ఒక బాబు అన్న, నా కుటుంబం నా పిల్లలలో ఒక్క బాబునన్నా చదివియాలి, ఒక బాబు కన్నా గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పించాలని మా ఆయన గారికి నాకు చాలా కోరుకుండేది మేడం. వాళ్ళ నాన్నగారు నేను చాలా కష్టపడ్డాం మా బాబుని చదివేయడానికి. మాలో ఎవరని చదువుకోలేదు, మా చిన్నబాబు తప్ప ఎవరని చదువుకోలే, మా పెద్దబాబు నేను మా ఆయనగారు ఎవరని చదువుకోలే మేడం. మా చిన్నబాబు ఒక్కడే చదువుకున్నాడు, అది కూడా పాపం ఈ ఘాటి కట్టించిన సార్ వాళ్ళు ముందుకొచ్చారు. వాళ్ళ ఇంట్లో పనిచేసేదాన్ని ఏంటి అరుణ అంటే సంగతి అమ్మ నా బాబును కూడా చేర్పిస్తామమ్మా అంటే సరేలే నెలకు ఇంత అని కట్టాల్సి వస్తుంది ఫీజులు అన్నారు. సరే అమ్మ మీ ఇంటి పని చేసిన డబ్బులు వదిలేస్తాను, నా బాబుని చదివిస్తారా అమ్మ అని అడిగాను. అడిగితే అదేంటి ఎలా అనేసావు, సరే నువ్వు ఆ మాట అన్నందుకన్నా మేము సాయం చేస్తాం లేదా అన్నారు మేడం. మా బాబుని ఇంకా అవి ఇవి ప్రూఫ్స్ కావాలన్నారు, ఎటువంటి సాయం లేకుండా ఇంకా సార్ వాళ్ళు జాయిన్ చేశారు, చదివిచ్చాను. వాళ్ళు కూడా బుక్కులకి అవి వేటికి వీటికి సాయం చేసేది, అమ్మను నాన్న అంటూ పనిచేసేదాన్ని. అలా జీతం అక్కడే వదిలిపెట్టేసేదాన్ని నా పిల్లగాళ్ళ గురించి అని. అలా అలా ఒక బాబుని అయితే చదివించాను మేడం. కానీ నాకు ఏ కోరికలు నీళ్ళంటే అంటే నా బాబు ఆయన మా ఆయన ఉన్నంతకాలం కూడా నా కొడుకు ఉద్యోగస్తుడు అవ్వాలి, ఉద్యోగస్తుడు అవ్వాలనుకుని ఆశపడ్డాం. మా లైఫ్ అంటే పిల్లలను పెంచుకొని మా పరిస్థితుల వల్ల ఈ ఇందులోకి ఇలా వచ్చి నిలబడిపోయాం మేడం. అలాంటి పొజిషన్ నా పిల్లలకు రాకూడదు.